తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ ఓయూ పరిశోధక విద్యార్థి పాల్వాయి నగేష్పై దాడి చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పాల్వాయి నగేష్ను పరామర్శించారు ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు, ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్, జి దశరథులు. ముఖ్యంగా ఈ దుర్మార్గమైనటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే జరిగిందో దానికి కారణాలు వేరే రకంగా మా అందరికి కనబడతా ఉన్నాయి. సోదరుడు నాగేష్ గారిపై జరిగినటువంటి యొక్క ఈ మూర్ఖత్వం చర్య ఎందుకు జరిగింది అంటే, మొట్టమొదటి సంగారెడ్డిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ప్రజల కోసం సేవకులకు 24 సంవత్సరాల ముందు రాజీనామా చేసి వచ్చితే అది పెద్ద ఎత్తున మొట్టమొదటి కార్యక్రమం పండించడం జరగడం, అక్కడి నుండి ఆ తర్వాత నల్గొండలో జరగడం, ముఖ్యమంత్రి గారు దాన్ని జీర్ణించుకోలేక మరి ఈయనపై ఈ మన కిషోర్ గారికి ఈ మన ప్రవీణ్ కుమార్ గారి మీద ముసగొడపడం జరిగింది. దానికి తమ్ముడు నిజంగా చెప్తున్నా ఇది 100% ఇదే కరెక్ట్. తమ్ముడు దానికి ఆయన మీద కౌంటర్ వేసాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్, కొరకు సార్ చేసేది ఏంది, సార్ చేయబోయేది ఏంది, దానికి నువ్వు చేయవలసింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తమ్ముడు ఒక 10 నిమిషాలు అట్లా వీడియోలో మాట్లాడడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అది హైలైట్ అయింది. దాన్ని జీర్ణించుకోలేక ఇట్లా చెప్తా ఆ కిషోర్ గారు దాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే గారు తమ్ముడిపై హత్య ప్రయత్నం చేసిండని నేను మనస్ఫూర్తిగా బల్లా బుద్ధి చెప్తా ఉన్నాను. ఇక ముందు చెప్తా ఉన్నాం, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా నేను ఆయనకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఆయన మీద 307 కేసు బుక్ చేసి ఆయన లోపడేయాలి ఫస్ట్. రెండోది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జేపీఎం అనే మాట చెప్పాడు మన యొక్క ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తమ్ముడి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి చెప్పవలసిన అవసరం ఎంతో ఏందని చెప్పి నేను బళ్ళ బుద్ధి మరీ చెప్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్. అదేవిధంగా ఈ జై భీమ్ యొక్క మీడియా చాలా పెద్దదిన అన్ని విధాల ముందుకు పోతుంది. దీన్ని చూస్తున్న ప్రజలకు నా పేరు నా ధన్యవాదాలు చేస్తున్నాను. జై భీమ్, జై భారత్.